City has played host to this structural, technical, and economic cooperation. Basically, alliances lo dadapu edu, there are 7 countries anamata. These 7 countries vachi kuda, starting from India, Nepal, Bhutan, Myanmar, Sri Lanka, Bangladesh, and Thailand. Ivanni kuda basic Bay of Bengal rim countries kabatti. ఈ ట్రేడ్ ఇనిషియేటివ్ అంటే దే ఓపెన్డ్ అప్ దిస్ ఇన్ 1997లో ఈ ట్రేడ్ ఇనిషియేటివ్ టేకప్ చేశారు. ఈ అలిజెన్స్ బేసిక్లీ దీస్ వీ హ్యావ్ డిఫరెంట్ వరల్డ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి కాబట్టి పార్ట్ ఆఫ్ ద వరల్డ్ ఇనిషియేటివ్లో వన్ ఆఫ్ దిస్ లోకల్ ఈ అలిజెన్స్ ఏవి ఉన్నాయో ఈ 7 కంట్రీస్ హావ్ గాట్ టుగెదర్ ఫర్ అ ఫ్రీ ట్రేడ్ కైండ్ ఆఫ్ అ జోన్. దాంట్లో వాళ్ళు 14 పాయింట్స్ ఏవో దే హావ్ ఐడెంటిఫైడ్ అనమాట. దాంట్లో ఇండియా ఈజ్ లీడింగ్ టుడే ఇన్ is a leader for the ports and connectivity and communications kabatti today the first time ee port agreements and ee port discussions ee conclave lo jaragatam jarigindi mukhyanga ee roju okati mukhyanga manam chudalsindi endanante this particularly the cooperation between all the ports around this Bay of Bengal initiative dwara enhancement of trade gaani alage commerce gaani rabe rojullo within the 7 countries pinchukovalani cheppi basically the 7 countries have taken up this initiative. దాని ద్వారా ఈరోజు మొదటిసారిగా దేవ్ హెల్డ్ దిస్ మీటింగ్ హియర్ అండ్ దేవ్ ఇన్వైటెడ్ యాజ్ అన్ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ కాబట్టి ది కాన్క్లేవ్ హెడ్ ఇన్వైటెడ్ మీ అండ్ ఆల్సో వీ వర్ ప్రెజెంట్లీ హ్యాపీ దట్ ద ఫస్ట్ మీటింగ్ టుక్ ప్లేస్ ఇన్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం విచ్ ఇస్ ద డెస్టినేషన్ ఫార్ యాజ్ ఎ సెట్ సిటీ ఆఫ్ డెస్టినీ కాబట్టి అండ్ ఇఫ్ దర్ ఎనీ పర్టికులర్ క్వశ్చన్స్ యూ కెన్ ప్లీజ్ ఆస్క్ మీ. అంటే షిప్ బ్రేకింగ్ యూనిట్ అనేది ఈజ్ యాక్చువల్లీ పొల్యూషన్ హైలీ పొల్యూషన్ డ్రివెన్ ఇండస్ట్రీ. The port that they are operating in Gujarat is a very remote location and it is a location where basically it, human population anedi chaala daggara undu endukante it's basically if you see the port of that where they are ship breaking in Gujarat chusaro the nearest inhabitants vachi dadapu they are more than hundreds of kilometers away. Ee roju Kakinada we are on the hinterland and also most of this Godavari water basins unnai kabatti kachithanga ee toxic lead se unnayo general ga ship breaking le chesinappudu లెడ్ కంటెంట్ ఏది ఉంటుందో అవన్నీ కూడా వాటర్ బాడీలు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రేపు గ్రౌండ్ వాటర్కి మనకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి దిస్ ఇస్ టేకెన్ యాజ్ అ వెరీ రెడ్ జోన్ కేటగిరీ కాబట్టి అందుకే ఆ రోజు వాటర్ రేవ్లో పెట్టడం అడగటం జరిగిందనమాట. బట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బేసిక్లీ సెడ్ దట్ దిస్ ఇస్ అ వెరీ హైలీ టాక్సిక్ ఇండస్ట్రీ. జనరలీ అర్బన్ పాపులేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దే డోంట్ వాంట్ ఎంకరేజ్ సచ్ అన్ ఇండస్ట్రీ. బట్ మోర్ దెన్ షిప్ బిల్డింగ్ వీ హ్యావ్ ఇనఫ్ పోర్ట్స్ టు టేక్ అప్ ట్రేడింగ్ యాక్టివిటీస్ బిల్డప్ కమర్స్ బిల్డప్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కాబట్టి తప్పనిసరిగా ఈ మన కోస్టల్ లైన్ అన్నీ కూడా ఎక్కువ చూసుకుంటే కూడా మనకి ఫిషరీస్ అలాగే ఈ హ్యాచరీస్ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో వి సీయింగ్ దట్ దెర్ ఇస్ గోయింగ్ టు బి అ స్పర్ట్ ఇన్ గ్రోత్ ఇన్ దిస్ సచ్ యాక్టివిటీస్. ఈ విషయంలో మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఐ థింక్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ టైంలో దుగ్గిరాజపట్నం అంటే జనరల్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం దే హ్యావ్ కన్సిడర్డ్ దుగ్గిరాజపట్నం యాజ్ అ పోర్ట్ అట్ ఆ టైంలో. బట్ దుగ్గిరాజపట్నం హ్యాస్ అ ఇన్హెరెంట్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే దే వాజ్ ఇట్ వాస్ టూ క్లోజ్ టు ది ఇస్రో లాంచింగ్ ఫెసిలిటీస్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ డిఫెన్స్ ఐ మీన్ ఈ డిఆర్డిఓ కానీ అలాగే స్పేస్ ఇస్రో ఆర్గనైజేషన్ కానీ దే హడ్ అబ్జెక్టెడ్ సచ్ కమర్షియల్ పోర్ట్ క్లోజ్ టు సచ్ అ సెన్సిటివ్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కాబట్టి దే హడ్ షోన్ దేర్ అబ్జెక్షన్స్. సబ్సిక్వెంట్లీ కూడా అప్పుడుండే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే వర్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ పోర్ట్ అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేము ఆ రోజు వైఎస్ఆర్సీపీ తరఫునగా వీ హ్యాడ్ ఆస్క్ దెమ్ టు పుట్ అప్ రామాయపట్నం యాజ్ అన్ ఆల్టర్నేటివ్ పోర్ట్. అప్పుడు మా ఎంపీలు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ 2 మంత్స్ బ్యాక్ నేను మినిస్టర్ గారు కలిసినప్పుడు మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ షిప్పింగ్ కలిసినప్పుడు అవర్ ప్రేయర్ వాజ్ దట్ టు టేక్ అప్ రామాయపట్నం యాజ్ ద ఆల్టర్నేటివ్ పోర్ట్ టు దుగ్గిరాజపట్నం. దట్ వాజ్ ది క్వశ్చన్ ఐ మీన్ ద ఆన్సర్ వీ వాంటెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళా కూడా నేను మా మంత్రి గారితో ఇప్పుడే మాట్లాడి కూడా రాబోయే రోజుల్లో బహుశా నవంబర్ లాస్ట్ వీక్లో వీఆర్ టేకింగ్ అపాయింట్మెంట్ టు టేక్ అప్ ఆన్ దిస్ ఫాలో అప్ ఆన్ దిస్ రామాయపట్నం. ఇది కాకుండా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ యాక్టివ్లీ టేకింగ్ అప్ బోత్ రామాయపట్నం మచిలీపట్నం యాజ్ అ డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రైవేట్ పోర్ట్ సెక్టర్స్లో. సో ఆల్రెడీ ద డిపిఆర్స్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ అండ్ దెన్ వెరీ సూన్ ద బిడ్స్ ఆర్ ఆల్సో గోయింగ్ టు బి కమింగ్ అవుట్. ఎనీ అదర్ క్వశ్చన్? యా అన్నారు specifically that they don't want to, there is no such plan as withdrawing from Andhra Pradesh. And in fact, just as we are speaking, yesterday also we had a meeting with the Adani group people.
And technical ga Adani people gaadu, they are more than willing to interest, they're very interested in investing in the city of Vizag. And very soon we are going to be announcing the data center, what they have said. Kani kakapote, there is certain amount of, ippudu meem kevalam CIA partnerships, MOUs kosam, edo pedda ticket, lekapothe edo bari investments ani cheptam gaakunda, we are asking them, actually what are your investments you are planning to put up? Mata varsa gaakunda, what is it you are going to keep up? Ee partnership summit lu, MOU lu, vurkine ante paper headings gaani, lekapothe edo prajalni maya cheyatam tappa. Actually, what are we asking them today is that, what is the investment you are doing? And dan dagata investment we are planning to give the land bank. We do not want, ippudu ee roju mem okate adige the companies, ee company vachina kuda, meeru 70,000 kotlu pettalanukunte, commit that plan to us. Urkane maku MOUs dwara edo peru cheppi tarvata teeskottame kaadu, commit that plan to us. Meeru you are willing to commit to that plan, we are willing also to commit the land bank. Leda you want to go in a staggered way of growth, tappansariga meeku kavalsina land bank avasaram unnappudu mem isthaam antanu. We do not want to give any blind kind of blank check laga ichi. We do not want to, ee roju endukante one of the adverse effects that we are seeing today, there are genuine companies who are coming to invest, but we don't have the land bank in that area. Because lost of the land, ee land bank ev unnayo gatha ivanni kuda MOUs dwara block chesukoni pakkana pettunnaru. Genuine companies are not willing to come and take up because they don't have the land bank. So ilanti problems raagudane cheppe meevu ye company aina sare x gaavachu y gaavachu edaina sare we are asking them specifically, you please define your investment plan. Aa investment plan tagataga meevu aa land bank isthamani adugutunnam. Andukani Adanis are very clear, they want to invest in city of Vizag and they have committed to invest in city of Vizag. Aa investment vallu enta cheptunnaro dan tagataga meevu land bank ivval anukuntunnam. One, what has happened is in 2018, in a partnership summit lo ikkada Vizag lo they have signed up a program. Appudu CIA partnership summit lo MOU santakam pettin tarvata 2018 December lo I think there was an objection raised by the then APIAC department saying that ee MOU cheyatam okaru land bank ivatam manu vere vaaliki ani cheptam oka they had raised one nodal point. Aina kuda appudu state government, the then state government went ahead and issued a GO for land allocation. A total land bank of 175 acres was to be issued to them. 175 acres, I think if I'm not wrong, January time lo that MOU ante ee handover jaragatam jariyindannamata vaallu 10% of that value of the land, whatever agreed value, will deposit kotam cheyatam jarigindi. Kani appudunde prabhutvam aa 175 acres poorthiga ivakunda, endukante aa 175 acres lo two parcels ga unnai, one nunchi 135 acres, inkoti nunchi 40 acres. Aa 135 acres lo there was a dispute with the farmers. It was an existing dispute with the farmers and the disputed land they had given to the Reliance people. So subsequent ga sare we Reliance vallu ee bausa they had written multiple times to the government, appudunde government ikkada rasaru ee clarity maku land bank maku without hindrance lagunda maku without any problems lakunda ivvandi ani cheptam jarigindi. Kani the government did not take it up. I'm talking about the previous government. Subsequent ga me vachin tarvata maga prabhutvam vachin tarvata it was a general administrative notices we had given. Endukante అగ్రిమెంట్ చేసిన 39 రోజుల్లో తప్పనిసరిగా పూర్తి అమౌంట్ కట్టాలన్నమాట యాజ్ పర్ ద రూల్ ప్రకారం. సో ఏపీఐసిసి ఫాలోడ్ ద రూల్ సేయింగ్ దట్ విత్ ఇన్ 90 డేస్ మీరు కట్టాలి కదా, మీరు కట్టడం లేదు కాబట్టి డస్ ఇట్ ఇట్ ఇస్ డీమ్ టు బి క్యాన్సల్డ్ అని చెప్పడం జరిగింది. బట్ రిలయన్స్ హెడ్ రిటర్న్ బ్యాక్ సేయింగ్ దట్ వీ హ్యావ్ అ డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఇక్కడ మాకు ఉంది కాబట్టి వీ కెనాట్ అడ్రస్ దిస్ అన్న చెప్పినప్పుడు తప్పనిసరిగా దెన్ వీ హడ్ గాన్ బ్యాక్ టు రిలయన్స్ అండ్ ఆస్క్ దెమ్ ఇఫ్ యూ వాంట్ ఆల్టర్నేటివ్ పీస్ ఆఫ్ ల్యాండ్ యూ ప్లీజ్ టెల్ అస్ విల్ గివ్ ద పీస్ ఆఫ్ ల్యాండ్ అని. So those negotiations are going on right now. What is the alternative piece of land they want to identify? But as of now, what we are saying is that existing land law, because of pure due diligence, ante ee prabhutvam aina sare ippudanna evarkaina icche tappudu investors ki icche tappudu you should have very clear ideas. What land are you giving? Ante ee Reliance lone kaadu, udaharaniki nenu inka rendu companies kuda ilage vachindi gatha prabhutvam kuda వాళ్ళు ల్యాండ్ బ్యాంక్ ఇచ్చి ఇప్పటికీ డిస్ప్యూట్స్ ఉన్నాయన్నమాట, లీగల్ డిస్ప్యూట్స్ ఆ ల్యాండ్ బ్యాంక్లో. ఇప్పుడు మా నాయుడుపేట దగ్గర ఉండే ఒక టైర్ కంపెనీకి ఇదే ప్రాబ్లం సమస్య వచ్చింది, ఇప్పుడు మేము అయ్యింది తీయాల్సి వస్తుంది అన్నమాట.
The similar problem as what Reliance is facing, one other company is facing. ఇదొచ్చి ఇంకో కంపెనీ వచ్చి శ్రీశెట్టి దగ్గర ఈ రోజుకి ప్రాబ్లమ్ దే ఆర్ ఫేసింగ్ ఫ్రమ్ ద లీగల్ డిస్ప్యూట్స్ ఫ్రమ్ లోకల్ దేర్ ఇస్ అ హైకోర్ట్ ఆర్డర్ ఫర్ స్టే ఆర్డర్ ఇన్ దట్ థింగ్ వాళ్ళు ప్లాంట్ ఏమో కడతా ఉన్నారు కానీ పక్కన నడపాలంటే దేర్ ఇస్ అ హైకోర్ట్ స్టే ఆర్డర్ సో ఇవన్నీ మేము వెకేట్ చేసి తీసుకురావాలంటే మేము అనేది ఏంటంటే ద డ్యూ డెలిజెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ వాజ్ వెరీ పువర్ ల్యాండ్ బ్యాంక్ ఇచ్చేటప్పుడు మనం చాలా క్లియర్గా ఉండాలి ఇన్వెస్టర్స్కో మీరు ఈరోజు చాలామంది కూడా చెప్పేది ఏంటంటే ది ఇన్వెస్టర్స్ ఇట్ ఈస్ నాట్ వన్ టైమ్ డీలింగ్ ఒకసారి మనం మాట చెప్పిన తర్వాత ఒకసారి మనం ఏమైనా ప్రామిస్ చేసిన తర్వాత ప్రభుత్వం తరఫున మనం కట్టుబడి ఉండాలన్నమాట వీ హ్యావ్ టు హోల్డ్ దట్ హోల్డ్ టు ఆసెల్ టు దట్ అగ్రిమెంట్స్ దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ అన్ అగ్రిమెంట్ ఈరోజు మేము వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ దట్ వాట్ ఎవర్ అగ్రిమెంట్స్ యువర్ సైనింగ్ యూ ప్లీజ్ హ్యావ్ అ ప్రాపర్ డెలిజెన్స్ అండ్ టేక్ ఇట్ అప్ అండ్ సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ టుడే ఈరోజు ఏ ల్యాండ్ బ్యాంక్ అయినా మేము ఇచ్చేటప్పుడు వీఆర్ వెరీ కేటగారికలీ గివింగ్ ఓన్లీ ఎండ్యూరెన్స్ సారీ ఎంక్యూంబరెన్స్ ఫ్రీ ల్యాండ్ అయితే ఇస్తున్నాం మేము కాదండి మాకు ద లెగసీ వచ్చి మేము ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు దాదాపు 4,000 కోట్ల పైనే ఇన్సెంటివ్స్ ఆర్ అవుట్ స్టాండింగ్ టుడే అందుకనే నేను మీకు చెప్పేది ఎనీ గవర్నమెంట్ విచ్ ఇస్ ప్రామిసింగ్ ఇన్సెంటివ్స్ జుడిషియస్గా మీరు ఆలోచించాల్సి ఏంటంటే డస్ ఆర్ బడ్జెట్ రియల్లీ సపోర్ట్ దిస్ ఇన్సెంటివ్స్ ఆర్ నాట్ ఆర్ వీ కేపబుల్ ఆఫ్ రిఫ్లెక్ట్ ఈరోజు ఊరికనే మన మాట చెప్పి ఈరోజు ఇన్వెస్టర్స్ టుడే దట్ ఈస్ ఆల్సో బ్యాడ్ నేమ్ టు అస్ ఒకటి ఈరోజు మనం వి హావ్ ప్రామిస్డ్ ఇన్సెంటివ్స్ అండ్ వి నాట్ పేయింగ్ దమ్ అంటే ఇట్ ఇస్ ఆల్సో బ్యాడ్ నేమ్ టు అవర్ స్టేట్ సో దిస్ ఇస్ వాట్ టుడే వీ హ్యావ్ టు ఫేస్ ద లెగసీ ఆఫ్ సచ్ ఆల్ దోస్ ఇల్ టైమ్డ్ మూవ్స్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్లో ఈరోజు మేమ్ వీ హ్యావ్ టు హానర్ దెమ్ టుడే వీ డోంట్ హ్యావ్ మనీ ఫర్ అవర్ బేసిక్ మీటింగ్ దిస్ ఇన్సెంటివ్స్ సో వీ హ్యావ్ టు క్రియేట్ సెపరేట్ బడ్జెటరీ ప్రొవిజన్స్ ఫర్ దెమ్ వే వాజ్ దిస్ బడ్జెటరీ ప్రొవిజన్ క్రియేట్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు ఒక ప్లాన్ ప్రకారం చెప్పాలి వాళ్ళు ఈ ఇన్సెంటివ్స్లో ఇలాంటి బడ్జెట్ హెడ్లో మేము క్రియేట్ చేయవచ్చు లేకపోతే ఈ ఇన్సెంటివ్ వల్ల మనకి దేర్ ఇస్ అ రిటర్న్ ఆన్ ఆర్ ఇన్సెంటివ్ సో మచ్ అని చెప్పాలి ఎక్కడ కూడా దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ మోడల్ ఫాలోడ్ ఊరికనే మాట వరుసకి ఇవ్వటం జరిగింది అయితే మాత్రం బట్ దెర్ ఇస్ నో నెట్ బెనిఫిట్ టు ద స్టేట్ టుడే వీఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ వాట్ ఇస్ ద నెట్ బెనిఫిట్ స్టేట్ దెర్ ఇస్ నో డిఫైన్ దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ దిస్ నెట్ బెనిఫిట్ సో అందుకని రాబోయే రోజుల్లో మేము ఏమంటున్నామంటే మా ఇండస్ట్రియల్ పాలసీ విల్ క్లియర్లీ డిఫైన్ ఒక రూపాయి మేము ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద బెనిఫిట్ ద స్టేట్ విల్ కమ్ అనేది ఒక ఫైనాన్షియల్ మోడల్ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ పాలసీ ల్యాప్సెస్ ఇన్ 2020 ఇది ద 2015 to 2020 ఈజ్ అ పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ సో మీన్ వైల్ మీరు అన్నట్టుగా ఇఫ్ ఐ బ్రింగ్ అవుట్ ఎన్ ఇండస్ట్రీ పాలసీ నేను ప్రతి ఒక్కరిని కూడా ఆల్ ద పార్ట్నర్స్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్ని అందరితో మాట్లాడి వీఆర్ డిసైడింగ్ దిస్ పాలసీ ఊరికనే మా వరకునే మేము రాసుకొని కాకుండా వీఆర్ ఇన్వాల్వింగ్ ఎవ్రీబడి నాట్ ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్ వీఆర్ ఇన్వాల్వింగ్ ది వర్కర్స్ వీఆర్ ఇన్వాల్వింగ్ ఆల్ ద ఇంట్రెస్ట్ గ్రూప్స్ కాబట్టి we want to bring out the first draft in the end of December bahusha we are targeting the budget session lo we'll bring out the policy anukuntunnam we want to honor these incentives andukane maa cm gar em chepparante udaharaniki maniki ease of doing business lo maniki poyina samvatsaram maniki number 1 rank vachindi ayina okate adigadu mammalni ee incentives kattukunda maniki e vidhanga ease of doing business lo first rank vachindani oka side emo manam incentives kattukunda how is it possible that investors are happy with us and so what we are saying is that we are rolling out a plan endukane ee varamlo kuda we are having multiple meetings kabatti ee incentives we are going to come out with a plan saying that total incentives how are we going to ante oka road map create cheyabothunnam it could be 5% this year come year could be 20% but a defined road map endukante oka sari maadu cheppin tarvata we want to stick on to that word once we say that this year we are going to honor 10% of the outstanding incentives ante the 10% we want to honor the next year we are going to say 20% and we want to hand but a clear cut road map will be defined for that and priority sector also will be defined priority sector ekkada cheptunnam ante ippudu between large sectors and the msmes lo ee msmes lo kuda we will define more of let us say there will be ippudu textiles unnai udaharaniki textiles take up lot of maniki guntur lo gaani attu gaani there is a huge employment they employ the local labor gaani farmers gaani endukante it's a whole chain of events that is there సో కొన్ని ప్రయారిటీ ఇండస్ట్రీస్ మేము ఇస్తుంటాం అనమాట సో ఇన్ దిస్ ఇన్సెంటివ్స్లో వీల్ ఆల్సో బి ప్రయారిటైజింగ్ దోస్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వెరీ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఓవరాల్ ఎకనామిక్ సిస్టమ్ కాబట్టి ఆల్సో విల్ బి డూయింగ్ అండ్ కెన్ ఐ పాయింట్కి వీఆర్ ఆల్రెడీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఒరిజినల్ ఇప్పుడు వీఆర్ ఫాలోయింగ్ వాట్ గతంలో ఏమైందనంటే వీ వాంట్ టు బ్రింగ్ ఐదర్ ఫర్ ద ఇన్నోవేషన్ టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా వీఆర్ లుకింగ్ అవుట్ ఫర్ అవుట్ సైడ్ పీపుల్ టు లీడ్ దిస్ ఇనిషియేటివ్ అందుకనే వీఆర్
engaged one man and basically a headhunting company. Ante basically, we do not want to create within the department lone gaakunda. We want to get somebody like a big industrialist or somebody like that to head this organization. So we are doing a process of selection. We have identified three or four basically these IT sectors. For example, AP Innovation Hub Okati, alagi AP IT Promotions Okati. Ivanni kuda we want this, like for example, today we have like Telangana, we have hub unnattu. We want to create an AP hub also, which is going to be taken up by a professional person who is going to lead that anamata, technology services. So andukani we are given to a third party to find these such people, professional people for us. So that has been given out last month to these people to find out with these new people to head of these departments. Petrochemical sector, it's already been Government of India has identified Eastern Coast as one of the priority sectors. In fact, we are attending this conference on Monday in Mumbai. Already the Government of India has very actively marketing that, you know, the East Coast to be, especially Andhra Coast, to be the future destination for petrochemical sectors. So it is coming from the Government of India, Gavati. So that support is also there already for us. Thank you.